ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకునున్నట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతల గ్రంథము 3:26. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏమి వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే, నీ కాలు చిక్కుపడకునున్నట్లు ఆయన నిన్ను కాపాడును అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, కాలు చిక్కుపడటం అంటే కాలు జారిపోకుండా మరి దేవుడు నిన్ను కాపాడుతానని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాలు చిక్కుపడటం అంటే ఏంటి, కాలు జారిపడటం అంటే ఏంటి అనగా ప్రియులారా, మరి అనేకమైనటువంటి సమస్యలలో నువ్వు పడిపోకుండా, అనేకమైనటువంటి నష్టాలలో నువ్వు పడిపోకుండా, సాతాను చేతికి మరి నువ్వు చిక్కకుండా దేవుడు నిన్ను అనేకమైన సమస్యల నుంచి మరి నువ్వు మరి కాలు చిక్కుపడకుండా నిన్ను కాపాడుతానని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, మరి దేవుడు నిన్ను ఆ విధముగా అనేకమైనటువంటి మరి సమస్యల్లో నుండి, శోధనలో నుండి, మరి నీ కాలు చిక్కుపడకుండా, నీ కాలు జారకుండా, మరి పడిపోకుండా నిన్ను దేవుడు కాపాడాలి అంటే మరి నువ్వేం చేయాలి అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు అంటున్నాడు, మరి యెహోవా నీకు ఆధారమగును, అనగా ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకుంటారో, దేవుణ్ణి ఆధారం గనక నువ్వు చేసుకోగలిగినట్లయితే అప్పుడు నీ కాలు చిక్కుపడకుండా, నీ కాలు జారి పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతానని ఈరోజు మరి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, చాలామంది మరి ఏం చేస్తారంటే అనేకమైనటువంటి వాటిని ఆధారం చేసుకుంటారు, ఈ లోకాన్ని ఆధారం చేసుకుంటారు, ఈ లోకంలో మనుషులను ఆధారం చేసుకుంటారు, కొంతమంది ధనాన్ని ఆధారం చేసుకుంటారు, కొంతమంది వారికి ఉన్నటువంటి బలాన్ని ఆధారం చేసుకుంటారు. అట్లా ఈరోజు ఎంతవరకు నువ్వు వేటిని ఆధారం చేసుకుని ఉన్నావు, నీకున్నటువంటి మరి ఇబ్బందులలో, నీకున్నటువంటి అవసరతల్లో వేటిని నువ్వు ఆధారం చేసుకొని ఉన్నావు, ఈ సమయంలో ఒకసారి పరిశీలన చేసుకో. ఇదిగో మరి మనుషులను ఆధారం చేసుకొని, మనుషులను నమ్ముకొని, అధికారులను ఆధారం చేసుకొని ఒకవేళ నువ్వు నష్టపోయావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుణ్ణి కనుక ఆధారం చేసుకోగలిగితే, దేవుడే నీకు ఆధారమైతే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు అన్ని సమస్యల నుండి కూడా నీ కాలు చిక్కుపడకుండా, సమస్యల నుండి, శోధనల నుండి, ఇబ్బందుల నుండి, ఇదిగో నష్టాల నుండి దేవుడు నిన్ను రక్షిస్తానని, దేవుడు నిన్ను కాపాడుతానని ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉండగా, ప్రభునందు పిల్లరా, ఈరోజు ఇదిగో మరి ఒక తీర్మానం తీసుకుంటావా? ఇదిగో నువ్వు దేవుని మీద ఆధారపడటానికి మరి తీర్మానం చేసుకున్నట్లయితే, ఇదిగో దేవుని మీద కనుక నువ్వు ఆధారపడగలిగినట్లయితే, దేవుడే నాకు ఆధారం అని నువ్వు మరి నిశ్చితతో ఉన్నట్లయితే, ప్రియులరా, దేవుడు ఖచ్చితంగా ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కాలు మరి చిక్కుపడకుండా, జారి పడకుండా దేవుడు నిన్ను కాపాడుతానని ఈరోజు నీతో మరి వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. గాడ్ బ్లెస్ యూ.